అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టలే, రామ రామకృష్ణ గారి పేరు చెప్తారు, లేకపోతే ఎర్ర నాయుడు గారి పేరు చెప్తారు, స్పీకర్ గా పనిచేసిన బాలీవుడ్ గారి పేరు చెప్తారు. ఏ చంద్రబాబు నాయుడు గారు ఆ కమ్మ ఎంపీ లేనప్పుడు స్పీకర్ అవకాశం బాలీవుడ్ గారికి ఇచ్చారు, క్యాబినెట్ మినిస్టర్ అవకాశం ఒక అమ్మ ఎంపీలు ఉన్నప్పటికీ కూడా ఎర్రనాయుడు గారికి ఇచ్చారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు ఎంతమంది కొల్లు రవీంద్ర ప్రతి జిల్లాలో ఒక ప్రముఖ బీసీ నాయకుడు ఉన్నా, అంటే ప్రముఖ అంటే రియల్ ప్రముఖ పార్టీలో రియల్లీ హూ మ్యాటర్స్, నోరు లేని జీవాల్లాగా మోగజీవుల్లాగా ఉన్న మంత్రుల్లాగా కాదు. వాళ్ళే పాలిట్ బ్యూరోలో డిసైడ్ చేశారు, అందరికీ తెలిసిందే. అది మనం ఏదో రెండు నాలుగు అబద్ధాలు చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మేస్తారనుకోవటం కరెక్ట్ కాదు. ఇవాళ ఏమని చెప్తారు, ఎంతో మంది బీసీలు నిరుద్యోగులు ఉన్నారు, మా ఉద్యోగాలు ఏంటి అని రేపు ఈ బస్సులో వెళ్ళిన బీసీ మంత్రులను ప్రశ్నిస్తే, అరే మాకు నలుగురికి బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అయినా సరే మరి ధర్మాన ప్రసాదరావు గారు చెడిపోయిన వేణుగారికి, లేకపోతే ఇంకొక బీసీ నాయకుడు శ్రీరాముడు గారికి, మాకు నలుగురికో ఐదుగురికో మంచి ఉద్యోగం ఇచ్చారా, ఇంకెంతమంది ఎన్ని ఉద్యోగాలు చెప్పి ఇస్తారు అని చెప్పి చెప్తారు. తర్వాత నారాయణ స్వామి గారి దగ్గరికి వెళ్ళి మాకు ఇది వరకు ఎస్సీలకి చదువుకోవడానికి స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ ఉండి కాలేజీ ఫీజులు కేంద్ర ప్రభుత్వం మేజర్ పర్సంటేజ్ ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం కాస్త ఇస్తే అందరూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేసుకునేవాళ్ళం, మాకు చదువులు లేవు, జాబ్ క్యాలెండర్లు లేవు అని చెప్పి నారాయణ స్వామి గారి దగ్గరికి వెళ్తే, అరే నేనేం చదువుకున్నాను, మరి నాకు ఈ ఇంకా ఉప ముఖ్యమంత్రి హోదా ఇచ్చారు అని చెప్పి ఆయన చెప్పి వారిని సముదాయిస్తారేమో, నారాయణ స్వామి గారు చదువుకున్నారు తెలియదు అని చెప్పి సముదాయిస్తారా, ఏమని చెప్తారు వీళ్ళెళ్ళి రెండు నాలుగు ఎంపీల్లో రెండు బీసీలకే ఇచ్చారు అని చెప్తారా, ఆ బీసీల్లో ఒకటి తెలంగాణ బీసీకి ఇచ్చారని చెప్పి చెప్తారా, మరి ప్రజలు మరి రెండు రెట్లకే ఇచ్చుకున్నారు కదా అని అడగరా, సమన్యాయమే కదా మీ ఉద్దేశం, రెట్లకు ఒక న్యాయం సగం ఇచ్చారు సగం బీసీలకి ఇచ్చారు, జనాభాలో రెట్ల శాతం 5% ప్రజలు రెట్ల శాతం, బీసీల శాతం 50%. సో మీరు ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకోండి, కానీ ఇలాగా బస్సుల్లో తిరిగి మాకెంత చేశారు మాకెంత చేశారు అని చెప్పి ఈ రకంగా ఈ కుల రాజకీయం చేస్తే ప్రజలు హర్షించరు. మన ప్రయత్నం మనం చేసుకోవచ్చు, ఇక్కడ